రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ప్రసాదం బూరెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, మినప్పిండి 1/2 కప్పు, బియ్యపిండి 1 కప్పు, ఉప్పు కొంచెం. ప్రసాదం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె లేదా పాన్లో 1 అరకప్పు నీళ్లు వేసుకొని మరిగిన తరువాత రవ్వను వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. రవ్వను వేస్తూ గరిటెతో ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. 1 కప్పు రవ్వకు 2 కప్పుల వాటర్ అన్నమాట. ఇలా అయిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకుని పంచదారను కూడా వేసుకుని పంచదార అలాగే రవ్వ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతటిని మెత్తగా బాగా ఉడికేలాగా కలుపుకోవాలి. అలాగే ఈ మిశ్రమం గట్టిపడేలాగా, అంటే మనకి బూరెలకు ఉండ ఎలా కావాలో అలా ఉండ అయ్యేలాగా ఈ మిశ్రమం గట్టిపడాలన్నమాట. ఈ మిశ్రమం బాగా కలిసిన తర్వాత పొడి చేసుకున్న యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. యాలకుల పొడి వేయడం వలన సువాసన అలాగే రుచి కూడా బాగుంటుంది. ఈ మిశ్రమం అంతా ముద్ద అయ్యేలాగా, అంటే మనం ఉండ చుట్టుకోవడానికి అనువుగా తయారయ్యేటట్లుగా చేసుకోవాలి. వీటిని ఇలా బాల్స్ లాగా చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ముందుగా మినప్పిండిని తీసుకొని ఆ మినప్పిండిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకుని కలుపుకోవాలి. పంచదారకు బదులుగా 1 టేబుల్ స్పూన్ బెల్లం అయినా వాడవచ్చు. తర్వాత 1 చిట్టగడు ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు మరీ ఎక్కువగా కాకుండా చిట్కెడు మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు పంచదార అలాగే పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు మినప్పిండికి 1 కప్పు బియ్యపిండిని మిశ్రమంలో కలుపుకోవాలి. బియ్యపిండి అలాగే మినప్పిండి, పంచదార, కొంచెం ఉప్పు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. వీటన్నిటి మిశ్రమమే ఈ పిండి. ఈ పిండిని ఇలా సిద్ధం చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బూరెలు ఎలా వేపుకోవాలో చూద్దాం. ముందుగా బాండీలో ఆయిల్ వేసి కాగిన తరువాత మనం సిద్ధం చేసి ఉంచుకున్న ఒక్కొక్క వండను ఈ పిండిలో ముంచి ఇలా బాండీలో వేసుకోవాలి. ఈ పిండిలో వండను ముంచి తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా మొత్తం ఉండలన్నింటినీ బూరెల్లాగా వేసుకోవాలి. వేసుకున్నప్పుడు పిండి జారకుండా జాగ్రత్తగా వేసుకుంటే బూరెలు రౌండ్గా వస్తాయి. ఇలా మొత్తం అన్నింటినీ వేసుకున్న తర్వాత గరిటెతో బూరెలను తిప్పుకోవాలి. ప్రసాదం బూరెలు చాలా సులువుగా అయ్యే వంట, కాకపోతే జాగ్రత్తగా చేయాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ప్రసాదం బూరెలు. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.